కానీ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు కానీ అన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం నష్టాల్లోకి నెట్టేసి ఆ నష్టాల పెరుగుదలను చూపించి తనకు నచ్చిన వారికి నచ్చిన రేటుకు అమ్మేసి వాటి అన్నింటిలో నుండి కూడా పని చేస్తా ఉన్న వేల కార్మికులకు వేల కార్మికులకు ఉద్యోగుల ఉద్యోగాల్ని కూడా బలి తీసుకున్నది ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఆ 9 సంవత్సరాల పరిపాలనలో అది కూడా ఉద్యోగులకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలన్నీ కూడా ఎగరగొట్టి అది కూడా ఎగనామం పెట్టడమే ఈ పరిశ్రమలన్నీ కూడా తాను ఎవరికి అమ్మాడయ్యా అంటే ఎవరికి అమ్మాడయ్యా అంటే అమ్మింది దేవేందర్ గౌడ్కు నామా నాగేశ్వరరావుకు అంత తన వాళ్ళకే అంతా కూడా ఆ పేర్లు గమనిస్తే అంత తన చుట్టూ ఉన్న తన వాళ్ళే కనిపిస్తారు ఇపోని ఎంత కమ్మాడయ్యా అంటే అది కూడా పప్పు బెల్లాలకే కనీసం ప్రభుత్వానికైనా మంచి జరిగింది అంటే అదిలా పోని ఎందుకు అమ్మాడయ్యా అంటే అది తన హెరిటేజ్ డైరీ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల డైరీలన్నీ కూడా చంపేస్తే తన ముడుపుల కోసం ఆల్విన్ లాంటి సంస్థ రిపబ్లిక్ ఫోర్జ్ లాంటి సంస్థ మిగతా ప్రభుత్వ రంగ సహకార పరిశ్రమలన్నీ కూడా ముడుపుల కోసం అమ్మేసిన చరిత్ర ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిది దీనికోసం ఇలా అమ్మేందుకు ఇలా తన వారికి అమ్మేందుకు పప్పు బెల్లాలకు అమ్మేందుకు ముడుపులు తీసుకునేందుకు ఆయన ప్రభుత్వంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాడు మనమేమో మన ప్రభుత్వంలో ప్రజల కోసం గ్రామ సెక్రటేరియట్ వార్డు సెక్రటేరియట్ అని చెప్పి ప్రజల కోసం మనం మంచి చేయడాని కోసం మనం తెరిస్తే ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మాత్రం అప్పట్లో హైదరాబాద్లో ఉన్న రాష్ట్ర సెక్రటేరియట్లో మరో సెక్రటేరియట్ కూడా తెరిచాడు ఆ సెక్రటేరియట్కు పేరు కూడా పెట్టాడు ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ అంట ఆ పేరు పెట్టింది అంటే అమలు చేసే సచివాలయము అని పేరు పెట్టాడు పోనీ అది ఏమి అమలు చేస్తుందయ్యా అని చెప్పి చూస్తే అమలు చేసేది రాష్ట్రంలో ప్రభుత్వ భూములు రాష్ట్రంలో ప్రభుత్వ భూముల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నడుస్తా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు సహకార రంగ సంస్థలు ఏది ఎవరు కొనుక్కుంటారు అని అంటే వారి దగ్గర నుంచి ముడుపులు పుంచుకొని కారు చౌకగా పప్పులు బెల్లాలకు అమ్మేసే పరిస్థితి దానికోసం పెట్టాడు ఇలా మూసినది కానీ అమ్మేసినది కానీ ఆయన హయాంలో ఎన్నో తెలుసా అక్షరాల ప్రభుత్వ రంగ సంస్థలు సహకార రంగ సంస్థలు అక్షరాల ఆయన హయాంలో ఇలా మూసివేసినవి కానీ అమ్మేసినవి కానీ అక్షరాల రాష్ట్రంలో 54 అమ్మేశాడు లేదా మూసివేశాడు 54 సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు కానీ సహకార రంగ సంస్థలు కానీ ఈయన గన 2004లో గన ఈయన గన పోకపోయిందంటే ఆర్టీసీ ఉండేది కాదు హాస్పిటళ్ళు గవర్నమెంట్ రంగంలో ఉండేటివి కావు పిల్లలు చదువుకుంటున్న స్కూళ్ళు కూడా గవర్నమెంట్ రంగంలో ఉండేటివి కాదు అన్నీ కూడా హోల్సేల్గా కాసినేని నానికో నారాయణకో
చైతన్యకు లేదా హాస్పిటల్ అయితే తనకు నచ్చిన ఇంకొకరికి హోల్ సేల్ గా అమ్మేసేవాడు ఇలా ఉద్యోగాలను ఊడగొట్టడాన్ని ప్రభుత్వ రంగాన్ని తన స్వార్థం కోసం కూల్చేయటాన్ని తాను ఒక గొప్ప విషయంగా కూడా దాన్ని అప్పటిలో చిత్రీకరించేవాడు చిత్రీకరించి అప్పటిలో చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఒక పుస్తకం కూడా రాశాడు ఆ రాసిన పుస్తకం ఏమిటో తెలుసా దానికి ఒక పేరు కూడా పెట్టాడు ప్రైవేటైజేషన్ అ సక్సెస్ స్టోరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏకంగా ఈ పుస్తకాన్ని కూడా రిలీజ్ చేశాడు అప్పట్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ రంగ సంస్థలను ఈ మాదిరిగా మూసేయడము లేదా అమ్మేయడము దాన్ని ఒక ఘనతగా తీసుకొని ప్రైవేటైజేషన్ ఓ సక్సెస్ స్టోరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏకంగా ఇలా బొక్కుగొట్టిన వ్యక్తి ఎన్నికలు వచ్చేసరికి మాత్రం మోసం చేయడానికి ఏం చేస్తాడో తెలుసా విశాఖపట్నానికి వెళ్ళి అక్కడ స్టీల్ ప్లాంట్ ముందు ధర్నా చేస్తాను అని అంటాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ మనిషి మనస్తత్వం ఎలాంటిది అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా తాను అనుకుంటాడు ఇవన్నీ కూడా అందరికీ తెలియదు ఎప్పుడో మర్చిపోతారన్నది బాబు ధైర్యం ఇదే కాదు తన మానిఫెస్టోను కూడా తనలాగే తాను ఎన్ని మోసాలు చేసినా కూడా ప్రజలు మర్చిపోతారన్నదే తన నమ్మకం సీఎంగా ఉండి తన సొంత మామ కూతుర్నిచ్చిన మామను అధికారం కోసం ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచడం కూడా ఇప్పటి తరానికి అది తెలియదు అన్నది కూడా తన ధైర్యం తన నమ్మకం ఆ వెన్నుపోటులో కూడా తనకు మద్దతుగా ఆ రోజు ఇచ్చిన ఇదే ఈనాడు రామోజీరావు ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వారి పాత్ర కూడా ఎవరికి గుర్తుండదు అన్నది కూడా ఆయన ధైర్యం ఆయన నమ్మకం తాను ప్రతి ఎన్నికల్లో కూడా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అధికారం వచ్చిన మూడు సందర్భాల్లో కూడా అమలు చేయకుండా ప్రతి సందర్భంలోనూ కూడా మోసం చేస్తూ వచ్చాడు ఈ మోసం చేసింది కూడా ఎవరికి గుర్తుండదు అన్నది ఆయన నమ్మకం చివరికి దత్తపుత్రుడిని కూడా తాను ఏ ఎన్నికల్లో ఎందుకు ఎప్పుడు ఎలా జనం మీదకు వదులుతాడో ప్రజలకు తెలియదన్నది కూడా చంద్రబాబు నాయుడు గారి నమ్మకం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒక మనిషి ప్రజలకు మంచి చేసి నేను నీకు ఈ మంచి చేశాను ఈ మంచిని చూసి నాకు తోడుగా నిలవండి అని చెప్పి అడగాల్సిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రులు మంచిని నమ్ముకోకుండా మోసాన్ని నమ్ముకోవడం ఆ మోసాన్ని బలపరిచే ఓ ఈనాడును ఓ ఆంధ్రజ్యోతిని ఓ టీవీ ఫైవ్ని ఓ దత్తపుత్రుడిని నమ్ముకోవడం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా తేడా గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు వీరు మన మాదిరిగా ఇంటింటికి వెళ్ళడం కానీ వీళ్ళు మన మాదిరిగా ఫలాని మంచి చేశాం ఆ మంచి చేశాం కాబట్టి ఆ మంచిని చూసి మాకు ఓటు వేయండి అని చెప్పి గడప గడపకు వెళ్ళే పరిస్థితి వీళ్ళకి ఎవరికీ కూడా లేదు వీళ్ళ పరిస్థితి చక్రాల్లేని సైకిల్ ఎక్కలేని ఆయన ఒక నాయకుడు
ఎవరైనా కూడా తైలం పోస్తే తప్ప గ్లాసు నిండని వ్యక్తి మరొక నాయకుడు. ఒకరు వెన్నుపోటు వీరుడు, మరొకరు ప్యాకేజీ సూర్యుడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీరిద్దరికీ కూడా మన పేదల బతుకుల గురించి కానీ మన ప్రజల కష్టాల గురించి కానీ ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాల్సిన అవసరం గురించి కానీ ఒక మాటకున్న ఒక విలువ గురించి కానీ వీళ్ళెవ్వరికీ కూడా ఏమాత్రం కూడా